నమస్కారం వైష్ణవి కిచెన్ ఈరోజు దేవి ప్రసాదం పులిహార చేస్తున్నాను నిమ్మకాయ పులిహార చూడండి నిమ్మకాయ పులిహార అని అందరూ చేస్తారు చేయరు దేవి ప్రసాదం అని చెప్పి చేసి చూపిస్తున్నాను దానికి కావాల్సిన వస్తువులు శనగపప్పు మినపప్పు ఆవాలు సాల్ట్ పసుపు మిరపకాయలు కరేపాకు వేసిన పప్పులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంగువ నిమ్మకాయ రసం వండి అన్నం వండి చల్లారి పెట్టుకున్నాను తిరగమాతేస్తున్నాను దీనికి నూనె కొద్దిగా వేయాలి ఎక్కువ వేయకూడదు మిరపకాయలు ఆవాలు ఆవాల ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు రెండు టీ స్పూన్లు నిమ్మరసము ముందేయకూడదు ముందేస్తే ఈ వేడికి చేదెక్కిపోతుంది అవతల వేయాలి తిరగమాత కలిపిన తర్వాత ఇదిగోండి అన్నంలో సాల్ట్ వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక అర కేజీ చిన్నపులు పూలు పసుపు పొడి వేస్తున్నాను ఇంగువ కొద్దిగా అరటి టీ స్పూను ఇంగువ వేస్తున్నాను తిరగమాత అయిపోయింది ప్రసాదం అని చూపిస్తున్నాను ఇనని చూడండి దేవుడు ప్రసాదం ఇంట్లో రెండు మూడు రకాలు చేస్తారు నిమ్మకాయ పులిహారను కూడా ఆవు పెట్టి ఆవాల పిండేసి పొళ్ళు కొట్టేసి చేస్తారు ఇంకోసారి చూపిస్తా పొడి పొడి పులిహారు ఇంకోసారి చూపిస్తాను కరేపాకు కాస్త పచ్చి కరేపాకు వేస్తే పచ్చ పచ్చగా బాగుంటుంది రెండు టీ స్పూన్లు రెండు మూడు టీ స్పూన్లు నిమ్మరసం వేసాను సరిపోతుంది ఎక్కువ పచ్చంగున్నా ఇదిగా ఉంటుంది ఇది దేవుడి ప్రసాదంకి పిల్లకాయలకి బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది తినండి
చూడండి నిమ్మకాయ పులిహార దేవుడి ప్రసాదం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ గాయ్స్